సోపతులందరికీ శనార్తి. ఎట్లున్నారు అందరు? అందరు మంచిగానే ఉన్నారనుకుంటున్నా. పచ్చని పల్లె ప్రకృతి అందాల మధ్యన మనకు కావలసిన వంటకాలు అనుకుని తింటే సూపర్ ఉంటుంది కదా. అందుకోసానికే మా పొలం కాడికి వచ్చినాం. ఎప్పుడు పండుగలు వచ్చినా మా ముసలిది అదే మా నాన్నమ్మ చేస్తుండే పులిహోర అని. అదే పులిహోరను మనం మన ఛానల్లో ఫస్ట్ వంటకంగా ఈరోజు చేయబోతాను. దానికోసం బియ్యాన్ని రెండు సార్లు కడిగి ఆ నీళ్ళను ఆరబోయాలి. దాని తర్వాత ఎసరుకు తగ్గ నీటి నల్లో పోసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలి కొద్దిగా టేస్ట్కి తగ్గట్టుగా. దాన్ని బాగా కలుపుకొని అడగంటకుండా అందులో నూనె పోయాలి. అదేనండి అడగంటడు అంటే అన్నం మాడిపోడు. పొయ్యిని పెట్టేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. గంజు పులిహోరకు కావలసిన పదార్థాలు పుట్నాలు కావలసినవి ఎండుమిర్చి జీలకర్ర మిరియాలు మెంతులు చింతపండు శనగపప్పు పల్లీలు ఎల్లిపాయలు అల్లం పసుపు కరివేపాకు ఉప్పు. మొదట చింతపండు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత గుత్తు నార లేకుండా పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక కూడా చింతపండులకి వెళ్ళి పులుసుని ఇవ్వన్నారు కానీ ఎగవాడి కసా పిసా విసుకా కూరి పిసుకుతే ఏమవుతుంది అంటే అదంతా గుజ్జు లెక్క తయారవుతుంది. అన్నం ఉడికింది అని మనం చూసి చెక్ చేసుకున్న వాళ్ళే దాన్ని దించి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని పులిహోర పులుసు తయారు చేసేందుకు గందుల తగినంత నూనె పోసుకోవాలి. ఆ నూనె బాగా వేడైన పోలే పచ్చిమిర్చి నెయ్యాలి అన్నట్టు గుర్తుపెట్టుకోరి. నూనె బాగా వేడైన వాళ్ళు పచ్చిమిర్చి వేసేటప్పుడు గంజు నంగి మాత్రం వేయకూరి. చిన్నప్పుడు మా ముసలిది గట్నే వేసింది. గట్ని వేస్తే పెద్ద మంటలేసి ముసలిదాని కంటి రెప్పలు అన్నీ కమిరిపోయినాయి. మీరు కూడా గట్ట చేయకూరి జరా సరేనా? అసలు కంటి రెప్పలు లేకుంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందంగా కనిపించారు. జాగ్రత్త జరా సుభద్రు. తర్వాత అదే మరుగుతున్న నూనెల పల్లీలు తర్వాత పుట్నాలు శనగపప్పు ఇవి వేసుకోవాలి. అన్నట్టు ఇవి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఊకే కలిపితే మాడిపోవు జరా. అప్పుడే మాడిపోవద్దు అంటే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఇంత అంత. ఆ తర్వాత వెనక చీర వేసుకోవచ్చు మళ్ళా. తర్వాత పోపు గింజలైన జీలకర్ర మెంతులు మిరియాలు కూడా అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని కలపాలి మళ్ళీ ఒక్కసారి. కలిపిన వాళ్ళు ఆయన ఎండుమిర్చి చేయాలి అన్నట్టు సుభద్రులు. ఎండుమిర్చి చేసేటప్పుడు కూడా బాగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి పట్క పట్క వేలి మీద నూనె అంతా వెళ్తుంది. అట్లా కూడా పొక్కులు వస్తాయి. దాని తర్వాత అల్లం పేస్ట్ అన్నాం కదా, అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని కలపాలి ఇక మళ్ళా. ఎవి వేసినా కానీ కలపడు కామను, ఎందుకంటే బాగా కలవాలి కదా. గట్ల ఇప్పుడు పులిహోరకు అత్యంత అందమైంది పసుపు. ఆ పసుపుని వేసుకోవాలి. అట్లానే పసుపు వేస్తేనే పచ్చగా అవుతుంది కదా అని బగ్గేసారు చేదత్తది. బగ్గేయద్దు, మనకి ఎంతైతే అవసరమో అంత వేసుకోవాలి. మేమైతే 3 కిలోలు అందాక రైస్ తీసుకున్నాం కాబట్టి ఆ 1 గంట పసుపు వేసినాం. గట్లా బగ్గేసినా కానీ అంత చేసి చేదత్తది. బగ్గేయకూరి వెయ్యరా నాకు తెలుసది, మీరు వెయ్యరు కానీ. దాని తర్వాత కరివేపాకు వేయాలి. ఈ కరివేపాకు వేసేటప్పుడు కూడా బాగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కరివేపాకు కూడా సేమ్ మళ్ళా అదే మోసం చేస్తుంది. మంటలు వేసిందనుకో మన సుమ ఎంటికలన్నీ కమురుతాయి. ఇలా ఇనే సోపతులు చేసుకొని చేసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పోయి కాడ ఇది కూడా ఫాలో అయిపోయిన వాళ్ళు తిందామని ఆపచ్చనకు అయితే చెప్ప వేద్దామని అంగి గంధువి అంగి ఇట్లా వేసారు అనుకో ఘోరం అయితే. దాని తర్వాత పచ్చిపట్టు చింతపండు పులుసుంది కదా, పులుసును అందులో పోయాలి. పోసిన తర్వాత మంట మంచిగా పెట్టాలి గట్టిగా.
పెడితే పెట్టుకుంటా తాపుకోసారి కలుపుతూ ఉండాలి. కలపకపోతే మళ్ళీ మాడిపోతుంది, మాడిపోతే టేస్ట్ కాదు కదా, బాగా ఘోరం కంటే ఘోరంగా చేదవుతుంది. ఇది ఒక అర్ధ గంట దాకా మరగాలి. మరుగుతేనే అందులో వేసిన ప్రతి ఒక్కటి టేస్ట్ వస్తాయి. ఏదో వేసినావా ఆపదికి తీసుకొని మళ్ళీ అన్నంలో కలుపుకొని తిన్నావా అన్నట్టు ఉండదు. పులిహోర పులుసు ఎంత మరుగుతే అంత టేస్ట్ వస్తాయి. అందుకే బాగా మరిగేయాలి. మరిగించి ఆ వేడి వేడి దాన్ని తెల్లటి అన్నంలో వేసుకొని కలపాలి. కలిపి కొద్దిసేపు ఆయన మన తెల్లటి అన్నం వేసి కలపాలి. అప్పుడే మన పులిహోర రెడీ అవుతుంది. కాకపోతే ఇది కూడా కలపమన్నారు కదా అని ఆ పులిహోర పులుసును అన్నంలో పోసి చేయబట్టి ఇట్లా కలిపారు. తోలు ఉత్తుంది మరి, మస్తు వేడి ఉంటుంది అది. అది చల్లారాలన్నా కనీసం అర్ధ గంట పడుతుంది మళ్ళా. అందుకే దానికోసం గంటె వాడు నిజం, లేదంటే ఫ్యాన్ పెట్టుకోవాలి. ఫ్యాన్ పెట్టుకొని అన్నాన్ని అన్నం వేసి కలుపుకోవాలి. ఎంత ఫ్యాన్ అయినా కాలుతుంది లేరు, కానీ మా ముసలిది కలుపుతుండే, భలే కలుపుతుండే, ఎట్ట కలుపుతుండే, కానీ చెయ్యి బట్టే కలుపుతుండే. మరి అప్పటిలోకి మనకి ఇప్పటిలోకి తేడా లేదా ఉన్నది. గిట్లా ఆ పులిహోర పులుసునంతా తెల్లటి అన్నం వేసుకొని మంచిగా అంతా కలిసేటట్టు కలపాలి. ఇప్పుడు అంటే అన్నం వేడి ఉంది, ఆ పులుసు వేడి ఉందని గంటతో కలుపుతారు. ఆ వేడంతా పోగానే చేయబట్టి కలపాలి. కానీ ఒక దానికి కూడా సలారనంటే ఒక అద్దగడ పడుతుంది లేమల్లా, అందుకని గంట పట్టి కలుపుతారు. ఇప్పుడు వేడి వేడి పులిహోర రెడీ. సూపర్. మా పెద్దబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ పులిహోరను 10 మందికి పంచుకున్నాం.